హాయ్ ఎవరీవన్, వెల్కమ్ టు నైన్ రోసెస్ మీడియా. మనకి అందరూ ఉన్నా ఒంటరిగా ఫీల్ అవుతూ ఉంటాం. ఒక్కోసారి డిప్రెషన్కి వెళ్ళిపోయి ఏడుస్తూ బ్రతికేస్తూ ఉంటాం. కానీ వాళ్ళకి ఎవ్వరూ లేకపోయినా ఉన్న నలుగురితో ఒకరికొకరు తోడుగా ఉంటూ ఆనందంగా బ్రతికేస్తున్నారు. వాళ్ళు ఎవరో తెలుసా? అదే అండి, ఎవ్వరూ లేకపోయినా అనాథలుగా బ్రతుకుతున్న మనం ఈరోజు ఏంటంటే కేర్ వారియర్ ఫౌండేషన్కి వచ్చేసాం. ఆ ఫౌండేషన్లో అనాథల పిల్లలుగా అమ్మా నాన్న ఎవరు లేకపోయినా ఒకరికొకరు తోడుగా ఉంటున్నారు. సో ఆ పిల్లలు ఎలా ఉన్నారు, వాళ్ళ టాలెంట్స్ ఏంటి, వాళ్ళు ఏ విధంగా బ్రతుకుతున్నారు అనేది ఒకసారి మనం వాళ్ళని అడిగి కనుక్కుందాం. ఓకేనా? పదండి. ముందుగా అయితే ఈ కేర్ వారియర్ ఫౌండేషన్ ఎలా స్టార్ట్ అయిందో అవన్నీ మన డీటెయిల్స్ తెలుసుకోవాలి కదా. ఫస్ట్ ఏంటంటే మనం సో ఈ కేర్ వారియర్ ఫౌండేషన్ అయిన ఫౌండర్ దగ్గరికి మనం వెళ్దాం. ఆయన జార్జ్ గారు మనతో ఉన్నారు. సో సార్ ఎలా ఉన్నారు? బాగున్నారా? మేడం బాగున్నాం. మేడం బాగున్నారా? సార్, మీరు ఫస్ట్ ఈ ఫౌండేషన్కి వచ్చాం మేము, ఏంటి డీటెయిల్స్ ఎలా అనేది మాకు కొంచెం చెప్తారా, ఎప్పుడు స్టార్ట్ చేశారనేది? షూర్, తప్పకుండా. ఈ కేఆర్ఎస్ ఫౌండేషన్ 2013లో స్టార్ట్ చేస్తున్నాము. ఓకే. యాక్చువల్లీ ఒక ఇద్దరు ముగ్గురితో ప్రారంభించాను అన్నమాట దీనిని. మా మోటివ్ ఏంటంటే నేను చదువుకున్నప్పుడు, నేను ఇలాగే హాస్టల్లో చదువుకున్నాను, నేను చదువుకున్నప్పుడు నాకు ఒక అతను స్పాన్సర్ చేస్తున్నాడు. అతను ఒక రోడ్డు పక్కన కూరగాయలు అమ్మే వెజిటేబుల్ సేలర్ అన్నమాట. తను అమ్ముకుంటూ తను ఒక నాకు 6th క్లాస్ నుంచి స్పాన్సర్ చేస్తూ నాకు అప్ టు 10th అయిపోయిన తర్వాత ఒక లెటర్ రాస్తున్నాడు. నేను ఒక కూరగాయలు అమ్ముకునే వ్యక్తిని, నేను ఒక ధనవంతుడిని కాదు, కూరగాయలు అమ్ముకునే దాంట్లో వచ్చే 3 మీల్స్ల నుంచి ఒక మీల్ నీకు సపోర్ట్ ఇస్తున్నాను, జాగ్రత్తగా చదవండి, చదివి నువ్వు చదువుకున్న తర్వాత కనీసం కొద్ది మందికి సహాయం చేయమని చేసినప్పుడు, ఆఫ్టర్ మై స్టడీస్ నేను హైదరాబాద్ వచ్చినప్పుడు కొద్దిమంది ఒక ఇద్దరు ముగ్గురితో సహకారంతో స్టార్ట్ చేసినాం దీన్ని. ఇద్దరు పిల్లలకి హెల్ప్ చేద్దామని నేను టీచర్గా ఉన్నప్పుడు, నా వైఫ్ నర్సుగా ఉండేది, మా ఇరుకు వచ్చే సాలరీతో ఇద్దరిని కనీసం ముగ్గురు తీసుకొని దత్తతలాగా తీసుకొని హెల్ప్ చేద్దాం అని చెప్పేసి అనుకున్న సమయంలో ఈ యొక్క పరిస్థితులను బట్టి చాలామంది చూసినాము. దాన్ని బట్టి చాలామంది స్లమ్ముల్లోకి వెళ్ళినప్పుడు కానీ కొన్ని పరిస్థితులను చూసినప్పుడు ఇంకా కొంతమందికి సహాయం చేద్దామని దీన్ని కేర్ వారియర్స్ ఫౌండేషన్ 2013లో ప్రారంభించాను అన్నమాట. సో ఈ ఫౌండేషన్ని అంటే ఇప్పుడు వరకు రన్ చేయడం అంటే చాలా కష్టం. ఎంతమంది పిల్లలు ఉన్నారు సార్? ప్రజెంట్ వచ్చేసి ఇప్పుడు మొత్తం వచ్చేసి మాకు 22 మంది ఉన్నారు. 22 మంది ఉన్నారు. 22 మంది వచ్చేసి పిల్లలందరూ కూడా, మా ఒక ఉద్దేశం అంటే ఎక్కువ మంది పెట్టుకోవడం కాకుండా తక్కువ మంది పెట్టుకొని వాళ్ళకి అన్ని విధాలుగా బెస్ట్ ఇవ్వాలని ఆలోచన ఆకాంక్ష అన్నమాట. ఫెసిలిటీస్ కానీ, ఫుడ్ కానీ, ఎడ్యుకేషన్ కానీ, వీళ్ళందరినీ కూడా ఒక ప్రైవేట్ స్కూల్లో బ్రిలియంట్ గ్రామర్ హై స్కూల్లో చదువుతున్నారు. వీళ్ళందరికీ కూడా మంచి స్కూల్ బస్ వస్తుంది, పికప్ంగ్ డ్రాపింగ్ అని ఉంటుంది, మంచి ఎడ్యుకేషన్ కూడా ప్రొవైడ్ చేస్తుంది. అంటే తక్కువ మంది తీసుకొని వాళ్ళకి ఎక్కువ ఫెసిలిటీస్ ఇవ్వాలని ఆకాంక్షతో ముందుకు వెళ్తున్నాం అన్నమాట. ఓకే. ఏంటంటే ఇప్పుడు ఒకవేళ ఎక్కువ మంది ఉన్నారనుకోండి, వాళ్ళకి ఏదైనా తక్కువ కావచ్చు, సో వాళ్ళకి కరెక్ట్గా ఏదైనా మనం ప్రొవైడ్ చేయలేకపోవచ్చు. సో ఏంటంటే తక్కువ మంది ఉంటే వాళ్ళకి ఏదైతే ఉంటుందో, వాళ్ళకి వాళ్ళకి కావాల్సిన నీడ్స్ ఏవైతే ఉంటే వాళ్ళకి అందించవచ్చు అనేది ఈ మెయిన్ మోటో అన్నమాట. అందుకని ఇలా స్టార్ట్ చేసినట్టున్నారు. ప్రాబ్లం ఏంటంటే మాకు స్పాన్సర్స్ లేరు, స్పాన్సర్స్ అనేవాళ్ళు ఎవరు లేరు మాకు. ఎట్లా అంటే ఎవరైనా ఫ్రెండ్ సర్కిల్లో నుంచి ఏదైనా ఒకేషన్ ఉన్నప్పుడు, బర్త్డేస్ ఉన్నప్పుడు, యానివర్సరీ ఉన్నప్పుడు అప్పుడు మాత్రమే వచ్చి ఏదో వాళ్ళకి తోచిన విధంగా కాంట్రిబ్యూట్ చేస్తూ ఉంటారు. సో అలాంటప్పుడు మనం ఏంటంటే వాళ్ళకి ఎక్కువ మంది తీసుకున్నప్పుడు వాళ్ళకి అన్యాయం చేస్తుంది జరుగుతుంది అన్నమాట, బెస్ట్ ఇవ్వలేము. సో అందరిలో ఒకలాగా చూడాల్సి వస్తుంది. ఇప్పుడే పర్సనల్గా ఒక ఫ్యామిలీ అట్మాస్ఫియర్ లాగా చూసుకోవాలని అనిపిస్తుంది. అంటే స్పాన్సర్స్ని ఎప్పుడన్నా అడిగారా సరే, ఎందుకు అంటే ఇట్లా మేము పెట్టాము, కొంచెం పిల్లలు ఉన్నారు, ఏదైనా స్పాన్సర్స్ అంది ఇవ్వగలరా అని అడిగారా స్పాన్సర్స్ని? స్పాన్సర్ని చాలామంది వచ్చిస్తుంటారు, చాలామంది వాగ్దానాలు చేస్తుంటారు. వాళ్ళ పరిస్థితులను బట్టి కావచ్చు, వాళ్ళ యొక్క బిజినెస్ పరిస్థితులు కావచ్చు, వాళ్ళ కుటుంబ వ్యవస్థను బట్టి కావచ్చు, అందరూ సహకరించలేకపోవచ్చు. వారిలోంచి కొద్దిమంది సహకరిస్తూ ఉంటారు, అలాగే మాకు వచ్చే ఇన్కమ్లో నుంచి కంప్లీట్గా దీన్ని నడిపిస్తుంది.
రియల్లీ గుడ్ థింగ్ సార్ యాక్చువల్లీ. సో ఒకసారి మీ పిల్లల్ని కూడా మాకు పరిచయం చేస్తే. తప్పకుండా, మా పిల్లలు ఎక్కడ ఉన్నారు, మీరు ఎలా వాళ్ళతో ఇంట్రాక్ట్ చేయవచ్చు? సో యాక్చువల్లీ ఏంటంటే, మేము ముందే వచ్చే ముందు పిల్లలు ఆల్రెడీ కీక్ వైట్ అన్నట్టుగా ఇలా కూర్చొని ఉన్నారు. సో సైలెంట్గా ఉన్నారు. యాక్చువల్లీ డిసిప్లైన్కి మారుపేరు లాగా ఉన్నారనమాట. అక్కడ ఒకసారి చూడొచ్చు మీరు, ఇది చూడండి. సో పిల్లలతో కూడా ఇంట్రాక్షన్ చేద్దాం మనం, ఓకేనా? సో పిల్లలతో మాట్లాడి వాళ్ళ టాలెంట్స్ ఏంటి, వాళ్ళు ఎలా ఉంటున్నారు ఒకసారి నార్మల్గా మనం కనుక్కొని వాళ్ళతో హ్యాపీగా ఫ్రెండ్లీగా మాట్లాడేద్దాం ఈరోజు. సో ఫ్రెండ్స్, అయితే మనం ఈరోజు కేర్ వారియర్ ఫౌండేషన్ లేకైతే వచ్చాము. సో ఇక్కడున్న పిల్లలతో ఒకసారి మనం ఇంటరాక్ట్ అవుదాం. ఇక్కడ ఏంటంటే, ఈ పర్సనల్ థింగ్స్ అవి అడగకోకుండా, ఎందుకంటే పిల్లల్ని బాధ పెట్టుకోకుండా ఉన్న వాళ్ళతో ఈరోజు ఫ్రెండ్లీ టాక్ అన్నమాట. సో ఫ్రెండ్లీగా మాట్లాడేసుకుందాం ఈరోజు, ఓకేనా? ఫస్ట్లీ ఇక్కడున్న వాళ్ళల్లో అందరిలో ఈ పిల్లడు కొంచెం పెద్దగా కనిపిస్తున్నా, ఫస్ట్ ఈ పిల్లడిని అడుగుదాం. సో నాన్న చెప్పు, నీ పేరేంటి? అభిషేక్ అక్క. అభిషేక్. ఏ క్లాస్? టెన్త్. టెన్త్ క్లాస్. నెక్స్ట్ ఏంటి నీ గోల్? గోల్ ఆర్మీ అవ్వడం అక్క, సోల్జర్. వామ్మో, ప్రతి ఒక్కరు సోల్జర్ అవ్వాలనుకుంటున్నారు. ఏంటి, ఎందుకు అవ్వాలనుకున్నావు? ఇన్స్పిరేషన్ అన్న అంటే మన కోసం ఎంతో కష్టపడతారు కదా, సో అందుకని మన దేశం కోసం కష్టపడతానుకుంటున్నాడు అనమాట. అంతేనా? అంతే అక్క. నెక్స్ట్ ఇంటర్, ఇప్పుడు టెన్త్లో ఎగ్జామ్స్ రాయలేదు కదా, ఇప్పుడు జరగట్లేదు కదా కరోనా టైంలో, మరి ఏంటి చదువుతున్నావా? చదువుకుంటున్నాను అక్క, ఆన్లైన్ క్లాసులు జరుగుతున్నా, వింటున్నాను. బాగానే వింటున్నావా, లేకుంటే స్కిప్ చేసి పక్కన పెట్టేసి మళ్ళీ పబ్జీ గేమ్స్ ఏమన్నా లేకుంటే పిల్లలతో ముచ్చట్లు పెట్టుకుంటున్నావా? లేదక్క, ఇనే టైంలో వింటాం, ఆడుకునే టైంలో ఆడుకుంటాం. అవునా? స్టడీ టైంలో స్టడీ, ఆడుకునే టైంలో ఆడుకున్నాడు, ఏ టైంలో ఆ టైం. ఓకే, మేము పంచువల్గా ఉంటాం అనమాట, మేము ఎలాంటివి పక్కన అట్లా ఇట్లా తిరగం. సో పంచువల్గా చదువుకుంటాం, పంచువల్గా ఆడుకుంటాం. సో థ్యాంక్ యూ. అండ్ నెక్స్ట్ బాబు, ఏంటి పేరేంటి? చంద్రశేఖర్. ఎక్సైరా, ముందరికి రా. నీ పేరు? చంద్రశేఖర్. చంద్రశేఖర్. ఏం క్లాసు? థర్డ్. థర్డ్ క్లాసా? సో నీ గోల్ ఏంటి? ఏం పెద్ద అయిన తర్వాత ఏమవ్వాలనుకుంటున్నావు? ఐపీఎస్ఆ? అమ్మో, పెద్ద అయిన తర్వాత ఐపీఎస్ ఆఫీసర్ అవుతాడంట. అవునా? కొట్టేస్తావా రౌడీల్ని? ఐఏఎస్, ఐపీఎస్, తర్వాత వెంకటేష్ డైలాగ్ విన్నావా నువ్వు? సిగ్గుపడుతున్నావా, మొహమాట పడుతున్నావా? మాకు ఏ జవాబు అయినా సరే స్మైల్, అంతే, ఇట్లా స్మైల్ ఇస్తూ కూర్చుంటాం మేము, ఓకేనా? అంతేనా? చూసారా, నేనేం చెప్తున్నా, ప్లీజ్, స్మైల్తోనే ఉన్నాడు, స్మైలింగ్ బాబు, అంతే, ఓకేనా? నీ పేరేం పేరు నాన్న? నిఖిల్. నిఖిల్? హీరో నిఖిలా? నిఖిల్. ఉత్త నిఖిల్? కొత్త హీరోనా, ఫ్యూచర్ హీరోనా? మామూలు నిఖిల్. మామూలు నిఖిల్ అంటే మేము హీరో అవ్వం. మరి ఏమవుతాం పెద్ద? మెజీషియన్. అమ్మో, మెజీషియన్! ఓ సూపర్. ఏంటి, ఏమన్నా నేర్చుకున్నావు మరి? ఇప్పుడు ఏదైనా ప్రాక్టీస్ చేస్తావా, చేసావా ఏమన్నా? మరి ఎందుకు వచ్చింది ఐడియా? నాకు చేయాలనిపించింది. చేయాలనిపించింది. ఏమన్నా చూసావా ఇప్పటి వరకు మెజీషియన్ సంబంధించి? ఏమన్నా చూస్తూ ఉంటావా? సినిమాలా చూస్తూ ఉంటా. సినిమా? అవునా? సో మరి ఎప్పుడన్నా చూస్తూ ఉంటావు కదా, ప్రాక్టీస్ ఏదన్నా పేపర్ తీసుకొని ప్రాక్టీస్ చేయడం ఇలాంటివి ఏమైనా చేసావా? ట్రిక్స్ చేసావా? ఒకసారి మాకు ఏమైనా ఉంటే చూపిస్తావా? మరి రాలేదా? అయ్యో, అగ్గిపెట్టె నుంచి చీరను తీయగలవా? చేయలేవా? సో చేయలేడంట. సో నెక్స్ట్ ఏంటంటే, ఏ క్లాస్ నువ్వు? ఫిఫ్త్ క్లాస్. సో పెద్ద అయిన తర్వాత పెద్ద మెజిషియన్ అవ్వాలి, ఓకేనా? ఆల్ ద బెస్ట్. సో దానన్న, నీ పేరు? చిరంజీవి. ఇకరా ఇకరా, పిల్లడి పేరేంటి తెలుసా? చెప్పు. చిరంజీవి. చిరంజీవి అంట. మామూ, ఎవరు పెట్టారు ఈ పేరు? మెగాస్టార్. చెప్పండి సార్, సారీ, యాక్చువల్లీ నాకు తెలియక ఇలా ఇలా మాట్లాడేస్తున్నాను. నేమ్ ఎలా పెట్టారు? సో మెగాస్టార్ అవుతావు పెద్ద అయిన తర్వాత? అవ్వవా? అదేంటి మెగాస్టార్? అండ్ ఆల్రెడీ మెగాస్టార్ అయిపోయాక మళ్ళీ మెగాస్టార్ ఏమైపోతాడు? నేను రాంగ్ క్వశ్చన్ అడిగాను యాక్చువల్లీ కదా. ఏమవుతాను నా పెద్ద అయిన తర్వాత? డాన్సర్.
డాన్సరా? డాన్స్ వస్తుందా? వావ్. సో మెగాస్టార్ అంటే స్టెప్పులు, ఆ తర్వాత మళ్ళీ యాక్షన్, ఓకే. కానీ డ్యాన్స్ అంటేనే మెగాస్టార్. సో మనకి ఈరోజు ఒక డ్యాన్స్ చేసి అయితే చూపిస్తారు ఈరోజు పక్క. ఏ క్లాస్ నాన్న? సిక్స్త్ క్లాస్. సో మా మెగాస్టార్ ఇప్పుడు సిక్స్త్ క్లాస్ చదువుతున్నాడు, నెక్స్ట్ D10కి వెళ్ళిపోతాడు, Dలోకి వెళ్ళిపోతాడు, అక్కడ దుమ్ము లేపుతాడు. ఓకేనా? అంతేనా? గోల్ ఉందా నీకు మెగాస్టార్తో? నా పేరు చిరంజీవి సార్, నా పేరు కూడా చిరంజీవి, ఈరోజు డ్యాన్స్ చేశానని. నీకు ఇన్స్పిరేషన్ ఎవరు డ్యాన్స్లో? అల్లు అర్జున్. ఆహా, మెగా ఫ్యామిలీ అది. మరి నీ పేరు? హిమాన్షు. హిమాన్షు, ఓ వాయిస్ చాలా గట్టిగా ఉందండి. ఏ క్లాస్? ఫోర్త్ క్లాసా? ఫోర్త్ క్లాస్. చాలా అంటే నన్ను భయపడిస్తాడేమో అన్నట్టుగా అనిపిస్తుంది. హిమాన్షు ఫోర్త్ క్లాస్ కదా, బాగా సిగ్గుపడుతున్నావు. ఇప్పుడు సిగ్గుపడుతున్నాడు. పెద్దయిన తర్వాత ఏమవుతావు? ఆర్మీ. వామ్మో, ఏంటి నీ కోచింగ్? ఇది ట్రైనింగా? అన్న చెప్పాడని నువ్వు కూడా ఆర్మీ అంటున్నావా, లేకుంటే ఆర్మీ అవుతావా? చిన్నప్పటి నుంచి అలాగే ఉందా? ఎందుకు మెయిన్ రీజన్ ఏంటి ఆర్మీ అవ్వాలనేది? దేశాన్ని ఎక్కువ కాపాడుతాను ఎక్కువ మొత్తం. సో ఎలాగైనా సరే మన దేశాన్ని కాపాడాలంటావు, అందుకని ఆర్మీ అవ్వాలి. ఓకేనా? ఆర్మీలోకి వెళ్ళాలి. సో పక్క వెళ్తావా మరి? దానికోసం బాగా చదువుతావా? చదువుతా. ఇప్పుడు ర్యాంక్ ఎంత వస్తుంది నువ్వు క్లాస్లో? ఓకే, ఇప్పుడు సెకండ్ వస్తుందంటే అప్పటికి ఓకే ఆర్మీ అవుతావులే పక్క. అంటే నేను లాస్ట్ బెంచ్ అనమాట, లాస్ట్ నుంచి ఫస్ట్ సెకండ్ నేను అలా. రా నాన్న. ఈ పిల్లాడు ఏది, ఈ పిల్లాడి కంటే స్మైలింగ్ బాబులాగున్నాడు. రారా, చూసారా అసలుకి వస్తున్నప్పటి నుంచి స్మైల్ ఎలా మెయింటైన్ చేస్తున్నాడు, అసలు స్మైల్ ఆపట్లే. ఏం పేరు? స్వామి. స్వామి నరసింహస్వామినా? వెంకట నరసింహస్వామినా? మంచి స్వామి. మంచి స్వామినా? ఓకే, చెడ్డ స్వామి కూడా ఉంటాడా? మరి మంచి స్వామి అన్న? మంచి లక్ష్మణ స్వామి. అవునా? నేనేమనుకున్నాను బాలకృష్ణ సినిమాలో లక్ష్మీ నరసింహస్వామి, యాదగిరి స్వామి ఏదో చెప్తారు, డైలాగ్ చెప్తారు కదా, అలా ఆ స్వామి అనుకున్నా. కాదా? కాదా. ఏ క్లాస్? సెకండ్ క్లాస్. ఓహో, పెద్దయిన తర్వాత ఏమవుతావు? ఆర్మీ. ఏంటి ఇంతమంది ఆర్మీ? బాబు ఈ దేశాన్ని బాగా కాపాడుతుంది అదే. సో ఇంతమంది ఉన్నారు, మనకి ఏం లేదు, భద్రత కదా అంతా. సో పెద్దయిన తర్వాత ఆర్మీ అవుతావు. సో ఆయనకి తెలియదంట, ఈ అన్నకి తెలియదంట, ఎందుకు అవుతావు అంటే దేశాన్ని ఒకటిని కాపాడుతాను అన్నారు. ఎట్లా వచ్చిందంటే చిన్నప్పటి నుంచి. నువ్వు కూడా చిన్నప్పటి నుంచేనా? నాకు అర్థమైంది ఏంటంటే ఈ మధ్య ఎక్కువ సాంగ్స్ ఉంటాయి కదా, సాంగ్లలో ఆర్మీకి సంబంధించి, రైతులకు సంబంధించి వస్తున్నందుకు ఇన్స్పైర్ అవుతున్నారు కదా మీరు, అవి ఒక రీజనా? సూపర్ అల్లు అర్జున. సైనిక. సో సాంగ్ పాడతారా? పాడవా? మళ్ళీ అయినా పాడాలి నువ్వు. ఓకేనా? దా నీ పేరేనా? ప్రశాంత్. గట్టిగా చెప్పు. ప్రశాంత్. ప్రశాంత్ అంటే ప్రశాంతంగా ఉండడమా? మరి ప్రశాంతంగా ఉంటావు, గొడవ పడుతూ ఉంటావు నువ్వు? ప్రశాంతంగా ఉంటావా? ఎప్పుడన్నా అంటే గొడవ పడడం అనేది తెలియదా నీకు? పడతావా? మరి ప్రశాంతంగా ఉంటాను అన్న. ఇక్కడ వీళ్ళల్లో ఎవరితో బాగా గొడవ పడతావు? నీతోట? ఎందుకు ఎందుకు గొడవ పడతాడా? రోజు గొడవ పడతాడా అక్క? రోజు గొడవ పడతాడా? ఎందుకు? ఏమో అక్క. ఎందుకు నాన్న రోజు గొడవ పడుతున్నావు అంట? నీ పేరు ప్రశాంత్ కదా, నువ్వు ప్రశాంతంగా ఉండాలి కదా, మరి ఎందుకు గొడవ పడుతున్నావు? ముగ్గురు? ఎందుకలాటివ్సా? ఓకే, అందుకే గొడవలు అనమాట. నేనే పెద్ద, నేనే ఎక్కువ, నువ్వు నా మాట వినాలి అలా కదా. కాదా? నీ ఏ క్లాస్ నువ్వు? సెకండ్ క్లాసా? పెద్ద ఏమవుతావు? పోలీస్. పోలీస్? అమ్మో, పోలీస్ ఆఫీసరా? ఇక్కడ ఎవరు ఐపీఎస్? ఓకే. సో పోలీస్ ఎవరిని ఎవరిని కొడతావు పెద్దనాక? దొంగల్ని కొడతావా? ఎందుకు?
పాపం వాళ్ళు అనవసరంగా వాళ్ళు అంటే ఇప్పుడు పోలీస్ అనుకో నీకు డబ్బులు వస్తాయి, దొంగలు అనుకో వాళ్ళకి దొంగతనం చేస్తేనే కదా డబ్బులు వస్తాయి. మరి దొంగలు కొడతానంటావు నువ్వు? తప్పు చేస్తా, దొంగతనం చేస్తే తప్ప? అయ్యో, సో దొంగతనం చేస్తే తప్పు కాబట్టి ఎందుకు కొడతావు చెప్పు. దొంగతనం చేస్తా. నువ్వు దొంగతనం చేస్తే ఎందుకు కొట్టాలి? తప్పు చేయకూడదు. ఓకే, దొంగతనం అనేది తప్పు అవునా? చెప్పు, దొంగతనం చేయడం తప్పు. దొంగతనం చేయడం తప్పు. అందుకనే మేము పోలీస్ ఆఫీసర్ అవుతున్నాం. అందుకని నేను పోలీస్ ఆఫీసర్ అవుతాను. అవుతాను, పక్కా అవుతాను. పక్కా అవుతాను. మీ దొంగల్ని కొడతాను. నేను దొంగల్ని కొడతాను. అది సూపర్, పక్కా అవుతాను. ఏనన్నా మీ పేరేంటి? పవన్ కుమార్. చేతులు వదులు, నేను నేను టీచర్ లాగా అయిపోయినాను ఇక్కడికి కూర్చొని. నేను టీచర్ని కాదు, ఓకేనా? నా పేరు ప్రియా. ఓకేనా? ప్రియా అక్కాను. ఓకేనా? దయట్రా. నీ పేరు? పవన్. పవన్, ఓకే. ఏ క్లాస్ పవన్? ఫోర్త్ క్లాస్. ఫోర్త్ క్లాస్. ఇక్కడ ఎక్కువ అందరూ ఫోర్త్ క్లాస్ ఉన్నట్టున్నారు కదా. సో పెద్దనాక ఏమవుతావు? సార్. సారా? ఏ సారు? మ్యాథ్స్ సారా, సోషలా, సైన్సా? తెలుగు సార్. వామో, సూపర్. అసలు తెలుగు ఎందుకు అంత తెలుగు ఇష్టం నీకు? తెలుగు అంటే మన భాష. అదే. ఓకే, మన భాషను మనం కోల్పోకూడదు. అందుకనే తెలుగులో ఏదైనా పద్యాలు పాడతావు నువ్వు? ఎక్కువ రావు. ఎక్కువ రావు కానీ తెలుగు సార్ అయిపోతావా? మరి ఎందుకు నువ్వు ఇంగ్లీష్ సారు, హిందీ సారు, లేకుంటే మ్యాథ్స్ సారు? మ్యాథ్స్ అంటే నాకు అసలు పడదు అనుకో. మ్యాథ్స్ సార్ అవ్వచ్చు కదా. నేను తెలుగు భాష లెక్క ఆడ ఉంటా ఈడా ఉంటా అంతేనా? అందుకని తెలుగు ఇష్టం. మాట్లాడు, నేనే మాట్లాడతాను. యాక్చువల్లీ నేను యాంకర్ కాబట్టి ఎక్కువ మాట్లాడతారు అనుకోండి, అందుకే ఛాన్స్ ఇవ్వట్లేదు అని మాట్లాడుతున్నావు. నువ్వు అలా సైలెంట్ ఉంటున్నాడు బాబు చిట్టి. సైలెంట్ కిల్లర్ అంట. సైలెంట్ కిల్లర్ అంట ఎందుకలా? కాదా నిజంగానేనా? చెప్పు ఎందుకు సైలెంట్ కిల్లర్? ఏమో అక్క, మా ముందు అట్లా ఉంటాడు, తర్వాత పోయి ఆయన పని ఆయన చేసుకుంటాడు. ఆయన పని ఆయన చేసుకుంటే సైలెంట్ కిల్లరా? కాదక్క, వాళ్ళతోటి పిల్లలతోటి. సైలెంట్కి ఎలా వెళ్ళి ఇలా గిచ్చేస్తావా కదా? ఇలా మెల్లగా ఇలా గిచ్చేసి నాకు తెలియదు ఎవరికి ఇచ్చారు అంటే నువ్వేరా అంటే నాకు తెలియదురా వాడు అని చెప్తావా? నాకు తెలుసులే నువ్వు సైలెంట్ కిల్లర్ చెప్పారు నాకు. సో ఈయన ఈయన పేరేంటి? మధుకర్. నీ పేరు? మధుకర్. కొంచెం గట్టిగా మాట్లాడు, పర్లేదు. మా కెమెరాకి వినిపించట్లేదంట అక్కడికి. మా కెమెరామన్ అన్న, పాప నువ్వు కొంచెం గట్టిగా మాట్లాడిచ్చావా, నువ్వే వాగుతున్నావు, పాపం పిల్లలతో మాట్లాడిచ్చావా అంటున్నాడు. ఓకేనా? కొంచెం గట్టిగా మాట్లాడు సరేనా? సో మధుకర్. మధుకర్ అంటే ఏంటి? ఏంటి మళ్ళీ చెప్పు. మధుకర్ అంటే కర్కర్ నమలేస్తా అనమాట. అవునా? ఏంటి, కురుకురేనా? కర్కర్గా కురుకురే నమ్మేస్తాం మేము, అంతేనా? కురుకురే కర్కర్ అంటే ఏంటి? సిగ్గుపడుతున్నావా, మొహమాట పడుతున్నావా? అదే, అవన్నీ అవసరం లేదు, నేను కూడా మీలాగే. ఓకేనా? సో ఐఎమ్ స్వీట్ 6 అనమాట, అంతే. నాకు 6 ఇయర్స్. ఓకేనా? మన అందరం ఒక ఏజే. సో ఏమవుతావు పెద్దాక? పోలీస్. పోలీసా? ఎవరు ఈయనకు తోడు ఇక్కడ? దొంగల్ని కొట్టేస్తాం. కొట్టవు నువ్వు? దొంగలు పట్టుకొని జైల్లో వేస్తా. ఓకే, ఆయన దొంగల్ని కొడతాడు, నువ్వు దొంగలు పట్టుకొని జైల్లో వేస్తావు. ఎందుకు? దొంగతనం చేసింది కాబట్టి. దొంగతనం చేశారు, నేను అదే కదా ఇప్పుడు దానికి చెప్పాను. మరి దొంగతనం చేస్తే జైల్లో మాత్రమే వేస్తావు, కొట్టవు. ఆయన కొడతాడు. ఓకేనా? మీ ఇద్దరు ఒక ఒక జైల్లో ఉండండి. ఓకేనా? ఆయన నువ్వు దొంగతనం తీసుకొని జైల్లో వేస్తుండే ఆయన కొడుతూ ఉంటాడు. సరేనా? ఫ్రెండ్స్ కదా మీరు, ఫ్రెండ్సే కదా, అంతేనా? ఒకటే పార్టీ, సేమ్ పార్టీ. ఓకే, కేజీఎఫ్ పార్ట్ 1, కేజీఎఫ్ పార్ట్ 2, అవునా? ధీరా 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 సాంగ్ అంతేనా? మీ ఇద్దరికి వేసుకోవాలి అప్పుడు మేము. లేకుంటే విక్రమార్కుడు కదా మీ ఇద్దరు, మీసం తిప్పరా మీసం అన్నట్టు, అంతేనా మధుకర్? ఓకే, పోలీస్ ఆఫీసరే. ఇద్దరు కాంబినేషన్లో ఎప్పుడెప్పుడు దొంగలను కొడతామని వెయిట్ చేస్తాం. కొట్టేటప్పుడు నన్ను పిలిచావా, మేము కెమెరాలో షూట్ చేసుకుంటాం. సరేనా?
ఓకేనా, పిలిచి అక్క అక్క ప్రియాంశ అక్క నువ్వు రావా మాకు, అంతేగా అంతేగా. నానా సో అన్నని ఒకసారి ఇంట్రడ్యూస్ చేసుకుందాం. దా ఎట్రా ఇడ కూర్చో, ఇడ కూర్చో, పర్లేదు. నీ పేరు? ఆదిత్య. ఆదిత్య, నేను సూర్యుడివా నువ్వు? మండే చేస్తావా? సో పెద్ద ఏమవుతావు? ఫుట్బాల్ ప్లేయర్. ఫుట్బాల్, వామ్మో. ఎప్పుడైనా ఆడావా? సో బాగా అంటే అన్ని దాంట్లో ఏమేమి ఉంటాయి, ఏమేమి ఆడతారు అవన్నీ తెలుసా? ఎప్పుడ ఎక్కడ ఆడావు? ఇంటికాడ ప్లే గ్రౌండ్ ఆడావా? సో ఎందుకు అనిపించింది అంటే పోలీసు ఐఏఎస్ ఇవి ఇక్కడ ఉన్నారు, ఆర్మీ వాళ్ళు ఉన్నారు, ఇక దొంగలు పట్టుకుంటారంటే వీళ్ళు ఉన్నారు, సో ఫుట్బాల్ అవ్వాలని, ఫుట్బాల్ ప్లేయర్ అవ్వాలని ఎందుకు అనిపించింది? అంటే నేను ఫుట్బాల్ని చూసి ఒక కొద్దిగా ఇంట్రెస్ట్ వచ్చి దాన్ని ఆడుతుంటే ఆడాలని అనిపించి పెద్దగా ఫుట్బాల్ ప్లేయర్ అనిపించింది. అవునా? సో ఫుట్బాల్ అంటే ఇప్పుడు ఫస్ట్ నీకు స్టార్టింగ్ అప్పుడు ఎక్కడ ఎవరు నేర్పించారు, ఏమైనా టెక్నిక్స్ నేర్పించారా ఎవరన్నా? ఖచ్చితంగా పెద్ద అయిన తర్వాత ఫుట్బాల్ ప్లేయర్ అవుతావు, ఓకేనా? సో అప్పుడు నువ్వు ట్రోఫీ తీసుకుంటుంటే నేను యాంకరింగ్ చేస్తాను అప్పుడు నీకు, ఓకేనా? ఛాంపియన్ అయిన తర్వాత. సో ఇంక ఫుట్బాల్ ఒకటేనా ఇంకేమన్నా ఉన్నాయా నీకు? మెజిషియన్ అవ్వాలని. ఓ మెజిషియన్? అక్కడ ఏంటి ట్రైనింగ్? నాకు అర్థం కావట్లేదు. జోడీలు జోడీలు ఉన్నారు ఇక్కడ, ఇద్దరు పోలీసులు, వీళ్ళిద్దరు మెజిషియన్లు. ఫ్రస్ట్రేషన్ పీపుల్స్ వాళ్ళిద్దరా? నాకు అర్థమైంది F2 వాళ్ళ సినిమా వెంకటేష్ పక్కన ఉన్నారు కదా అలా అనమాట వీళ్ళిద్దరు. నువ్వు మీ ఇద్దరు వాళ్ళిద్దరు వెంకటేష్ వరుణ్ తేజ్. మీ ఇద్దరు? మీ ఇద్దరు సుధీర్ అల్లు అర్జున్ రామ్ చరణ్ ఇద్దరు. ఓకే, సో మెజిషియన్ అవుతారు. ఫుట్బాల్ ప్లేయర్ అయిన తర్వాత మెజిషియన్ అవుతావా, మెజిషియన్ అయిన తర్వాత ఫుట్బాల్ ప్లేయర్ అవుతావా? ఫుట్బాల్ ప్లేయర్. మెజిషియన్ అయ్యేదే ఊరికి టైం పాస్కి అప్పుడప్పుడు చూద్దాం. సో ఓకేనా, కొన్ని నేర్పించు టెక్నిక్స్ అట్లట్లా అవడానికి మాకు, ఓకేనా? ఇప్పుడు దాకా వాళ్ళు వాళ్ళు మాట్లాడుతుంటే ఏమో వెనకల నుంచి కామెంట్ల మీద కామెంట్లు చేసినావు, ఇప్పుడు మాత్రం మైక్ పెడితే సైలెంట్గా ఇలా ఏం తెలియదు అక్క, నేను ఏం తెలియని అమాయక చక్రవర్తిని అక్క అన్నట్టు ఉన్నాడు. అంతేనా? ఏ గమనుడు ఏంది, అంతేనా? సరే నాన్న, ఎలా ఉన్నాడు తెలుసా? రే పారా, నీ టర్న్ అయిపోయింది పో, ఇంకా నేను మాట్లాడాలా అన్నట్టు వస్తున్నాడు ఈయన. అంతేనా? మాట్లాడ ఏం లేవా? మాట్లాడంట. ఉన్నాయా? ఏమున్నాయి? ఏం మాట్లాడదండి. నేను నువ్వు మాట్లాడద్దు అంటే ఇప్పుడు నేను ఎక్కువ వాగుతున్నాను కదా అయితే ఇక్కడ. కాదక్కా. కాదా, మరి ఏం మాట్లాడాలో తెలియదు అక్క అంటున్నావు. సో ఏం పేరు నీ పేరు? శ్యామ్. శ్యామ్, షాంపూ. ఇదేంటి శ్యామ్ అంటే నేను ఏదో అందాం అనుకున్నాను, షాంపూ అంటున్నారు వీళ్ళు బాబు. శ్యామ్ అంటే రాధేశ్యామ్ అందాం అనుకున్నాను నిజం చెప్పాలంటే నేను, ఓకే? నా సినిమా వస్తుంది ప్రభాస్ది రాధేశ్యామ్, సో నేను అలా పోల్చుదాం అనుకుంటే వీళ్ళు షాంపూ అంటున్నారు. ఏ షాంపూ, కార్తీకేనా లేకుంటే చిక్ షాంపూనా, అది కూడా చెప్పండి. అన్ని కలిపా? ఆల్ మిక్స్డ్ ఫ్రూట్ జామ్ లాగా ఆల్ మిక్స్డ్ షాంపూ. మీరు నవ్వుతున్నారు కానీ పాప మా పిల్లడు అసలు నవ్వట్లేదు. అంతేనా మన నవ్వు? పెద్ద ఏమవుతావు? పెద్ద అయ్యాక పెద్దగా అవుతాడంట. లేదు ఈయన చెప్పండి, సారీ నేను ఏం అనట్లేదు నాన్న, అసలు బ్లేమ్ చేయలేట్లేదు నేను యాక్చువల్లీ. ఇది ఈయన ఈయనే ఫస్ట్ వెనకల నుంచి నాకు కామెంట్ లేదు, పెద్ద అయినా ఇక్కడ పెద్ద పెద్ద అయ్యాక నువ్వేమవుతావు? పెద్ద అయ్యాక పెద్దగా అవుతాడంట. నీ గోల్ ఏంటి? ఇండియన్ సోల్జర్. కొంచెం ముందకంటరా? ఇండియన్ సోల్జర్. ఇండియన్ సోల్జర్, వామో. ఇక్కడే 5 మంది నిండు, ముగ్గురా 5 మంది అనుకుంటాను, ఇంకా 4 కదా, 4 మెంబర్స్. అబ్బా, 4 మెంబర్స్ సోల్జర్స్ ఉన్నారు, 2 మెంబర్స్ ఏమో పోలీస్ ఆఫీసర్స్, ఫ్రస్ట్రేషన్ బాయ్స్ ఉన్నారు. ఇంకేం అవసరం లేదు, ఇక్కడే మొత్తం అంతా ఇండియాని కాపాడడానికి 1 మంది ఉన్నారు. నేనైతే మంచిగా ఇంటికి పోయి నిద్రపోతాను, నన్ను కాపాడతారు అందరూ. అంతేనా? సో సోల్జర్ అవ్వాలంటే ఏంటి,
ఫస్ట్ దాంట్లో ఉంటాయి కొన్ని కొన్ని టెక్నిక్స్ ఉంటాయి, సో ఇవన్నీ ఉంటాయి. ఏమైనా తెలుసుకున్నావు మరి సోల్జర్ అవుతాను అంటున్నావు? హైట్ అవ్వాలి, హైట్ అవ్వాలంటే కొంచెం ఎక్సర్సైజ్ అట్లా జిమ్ అట్లా అనుకుంటా. చేసావా? మార్నింగ్ లేచి జిమ్ చేస్తావా? అదే ఇప్పుడు కాక, కొంచెం పెద్ద అంటే ఇంకా మేము ఇంకా చిన్నపిల్లలు పెద్ద అయ్యాక టెన్త్ అయిపోయాను అట్లా. ఓకే, టెన్త్ అయిపోయాక ఇప్పుడు మామూలుగా చిన్న చిన్న వార్మ్ అప్స్ అన్న చేస్తుంటావా? ఇలా ఇలా అంటే అప్పుడప్పుడు ఇట్లా జిమ్ ప్రాక్టీస్ ఇలాంటి దీని వర్క్ దాని వర్క్ ఆ డోర్ అంతా హైట్ లేరు కదా మీరు, ఈ గుమ్మం అంత ఉన్నారు, ఇట్లా పట్టుకుంటారు ఇట్లా ఇట్లా చేస్తారు. అమ్మో, సో అలా అనమాట. అయితే సో సోల్జర్స్ నలుగురు ఎవరైతే ఉన్నారో వీళ్ళు సోల్జర్ ఎవరని మనస్ఫూర్తిగా కోరుకున్నాం. మనం మాత్రం పడుకొని నిద్రపోదాం, ఓకేనా? మనం అంత మంచి ఏం చేసేట్లేదు, నిద్ర ముఖ్యం మనకి. ఇక్కడ్రా ఇంతమంది కూర్చున్నామా? సో గో కరోనా గో స్టార్ట్ చేసే ముందు గో కరోనా గో చెప్పాం. కరోనా ఎప్పుడో గో అయిపోయింది, ఈయన మాత్రం మాస్క్ పెట్టుకొని తిరుగుతున్నాడు. అంటే మాకందరికి కరోనా వచ్చినా మాత్రం సేఫ్టీ ఉందామనే కదా. నాకు అర్థమైంది, నువ్వు నవ్వుతూనే సిగ్గుపడుతున్నాడు. ఓయ్ ఏంటి సిగ్గుపడుతున్నావు? నువ్వు సిగ్గుపడ్డావు అనుకో, ఎలా చెప్పు నీ పేరు? సిగ్గులేదంట. మహిపాల్ తప్పగా అనట్లేదు, తాగే పాల్ గురించి మాట్లాడుతున్నారు అంతేనా? ఇది కామెంట్ చేస్తున్నావు, నువ్వు ఏమో పాల్ గురించి మాట్లాడుతున్నా అని చెప్తున్నావు, ఓకేనా? అయ్యో అర్ధకిలో, అర్ధకిలో ఓకే. నువ్వు తూకం వేస్తే అర్ధకిలోనే ఉంటావు అది చూడు. ఆదిమానవుడా? అయ్యా ఎందుకట్లా? నేనేం అనట్లేదు, ఓకేనా? నన్నేం అనకు, ఓకేనా? మళ్ళీ వెళ్ళే లోపల చంపేస్తానని ఏదైనా వేసామనుకో నేను. అసలుకే చిన్న చిన్నపిల్లను, ఓకేనా? నేను అమాయకరాలను కూడా. సో నీ పేరు మహిపాల్. సో వాళ్ళు ఏమో ఎక్కిరిస్తున్నారు, నేనేం అనట్లేదు, ఓకేనా? నేను అమాయకరాలని. నువ్వేమవుతావు పెద్ద? ఇండియన్ క్రికెట్ ప్లేయర్. క్రికెట్ ఇప్పుడు ఐపీఎల్ స్టార్ట్ అవుతుంది, చూస్తావా మరి? ఎవరు ఇష్టం, నీ ఫేవరెట్ ఎవరు? ధోని. ధోని? అబ్బా ధోని. మేము ఒకటే, నేనేం కామెంట్ చేయను నేను. యాక్చువల్లీ మేము ఒకటే, ధోని అంతేనా? మీది తినాలి, మాది తినాలి, మనది తినాలి. ధోని మాకు ఎట్లయిపోయినా పర్లేదు, మాకు ధోని ఉంటే చాలు, ఓకేనా? అంతే కదా. ఎందుకు ఇష్టం ధోని? ఎప్పుడైనా కొట్టావా హెలికాప్టర్ షాట్? అట్లా కొడితే పైకి వెళ్ళి కనిపించకుండా పోయిందా? ట్రై చెయ్యి, ఓకేనా? మనం ధోని ఫ్యాన్స్, ఓకే? ఖచ్చితంగా హెలికాప్టర్ కొడితే తర్వాత ఏరోప్లేన్ అయిపోవాలి, తర్వాత రాకెట్ అయిపోవాలి అది. సరేనా? గాలి రావట్లేదా? ఇదేమన్నా జగన్ అన్న ఫ్యాన్ అనుకున్నావా గాలి రావడానికి? మేము ధోని ఫ్యాన్స్. విరాట్ కోహ్లీనా? ఓకే, విరాట్, జై విరాట్ ఓ పక్క, కానీ అంతకు మించి జై ధోని. మాకు అవసరం లేదు అవన్నీ అవసరం లేదు. సో మేము ఏమైనా సరే ఫస్ట్ క్రికెట్ ప్లేయర్ అవ్వాలంటే దానికంటే ముందు ఏంటంటే ఎంఎస్ చెప్పారు కాబట్టి సో పక్కను, ఓకేనా? ఆశీర్వాదం ఇస్తున్నాను నువ్వు, ఓకేనా? దానా ఏ మీసాలు గట్టలు వచ్చేసాయి ఈ పిల్లడికి. పేరు? అట్లా అనకూడదు ఎందుకంటే సో కొన్ని కొన్ని మనం ఏంటంటే మనం నార్మల్గా మాట్లాడేయాలి, ఓకేనా? చెప్పు నాన్న. ఏ నవ్వకండి, అది నవ్వకూడదు నాన్న, అది మంచిది కాదు, ఓకేనా? నా పేరు తరుణ్. ఓకే, తరుణ్. అట్లా నవ్వకూడదు, ఓకే? పెద్ద అయిన తర్వాత ఏమవుతావు? ఇన్ పాలిటిక్స్. పాలిటిక్స్? రాజకీయాలు. ఎందుకు అంటే దేశం మంచిగా
రోడ్ల మీద పీడి వెళ్తూ రోడ్ల యాక్సిడెంట్లు ఇంకా ప్రజలు ఏవైతే ఉన్నారో వాళ్ళు రూల్స్ పాటించట్లేదు అందుకని. సో మేము పొలిటీషియన్ అవుతాం ఎందుకంటే మా దేశంలో ఎవరైతే ఉంటారో సో వాళ్ళు రోడ్లు ఎట్లా పడితే అట్లా ఉన్నారు, ఏ పొలిటీషియన్ అది సరిగ్గా పట్టించుకోవట్లేదు కాబట్టి మేము పాలిటిక్స్లో మంచిగా అయ్యి లీడర్ అవుతాం పక్క. ఓకేనా? సో కొంచెం నన్ను సపోర్ట్ చేయవా. ఓకేనా? తర్వాత ఈ ప్రియాన్ష ఎక్కువ ఉందని గుర్తుపెట్టుకో తర్వాత. ఖచ్చితంగా గుర్తుపెట్టుకుంటావా? నా పేరేం పేరు చెప్పు. మర్చిపోయారు ఇప్పుడే కదా, నేను ఇంత ముందు ఈ ప్రియాన్షి నక్కను గుర్తుపెట్టుకోని చెప్పాను, అప్పుడే మర్చిపోయావు. ఇంకా నన్ను మళ్ళీ తర్వాత ప్రియాన్షి అయిపోయింది, ఎంత కావాలో అంత కూని అయిపోయింది ఇంకా. సో ప్రియా అనండి. ఓకేనా? అన్షిని ఎలాగో కూని చేసేసారు ప్రియా. ఓకేనా? సరేనా, నన్ను గుర్తుపెట్టుకోవా ప్లీజ్ ప్లీజ్. మనం ఏంటంటే తెలియకుండా అక్కడక్కడ కబ్జాలు కూడా చేసేద్దాం సరేనా, ఇది సీక్రెట్ ఎవరికి చెప్పకూడదు. ఓకేనా? ఇది ఎడిటింగ్లో కట్ చేసుకోండి అన్న. మన ఇద్దరం సీక్రెట్గా మనం ఏంటంటే అక్కడక్కడక్కడ భూములు కబ్జాలు చేసేసుకుందాం. ఓకేనా? ఒక 4-5 బ్యాక్ వేసేసుకుందాం. ఓకే చేయవా? నీతికి నిజాయితీకి న్యాయానికి చట్టానికి ప్రతిరూపం అయితే మా తరుణ్ ముందర ఉంటాడు. అవునా? అక్క అన్నీ అన్నీ చెప్తారు కానీ ఇక్కడ సేఫ్టీ సెక్యూరిటీ లేదు అక్క. ఎవరు అంటే అందరు ఐపీఎస్ అంటారు కదా, ఫుడ్ సేఫ్టీ సెక్యూరిటీ ఎవరైతే రండి. నేను అనుకుంటా అక్క మధ్య మధ్యలో అందరు ఐపీఎస్ అవి ఇవి ఉండాలనుకుంటారు కానీ ఎవరు ఇక్కడ ఫుడ్ సేఫ్టీ సెక్యూరిటీ ఉండట్లేరు అని. ఉండట్లేదా? ఎందుకు రీజన్ ఏంటంటావు? ఏదో చెప్తున్నారు ఒకసారి చెప్పనిద్దాం. ఎందుకు అవ్వట్లేదు అంటావు? అంటే ఫుడ్ తింటుంటే బ్యాక్టీరియాస్ అలాంటివి ఉంటాయి కదా, డస్ట్. సో మనం దానికోసం ఏం చేసుకోవచ్చు, ప్రికాషన్స్ ఏం తీసుకోవచ్చు? కాదు నీకు తెలియదు కదా, మనం మెజిషియన్ చేసుకుందాం. ఓకే చెప్పు. అంటే సేఫ్టీ, అంటే సేఫ్టీగా మనం ఉండాలి. అంటే ఫుడ్ ఎందులో డస్ట్ లేకుండా డైలీ టిఫిన్ సెంటర్లు అన్ని చెక్ చేస్తూ ఉండాలి. చెక్ చేస్తే తెలుస్తుంది బ్యాక్టీరియా ఉందా, అంటే డస్ట్ ఏం పడకుండా. ఇప్పుడు మనం వెళ్ళాం అనుకో అక్కడ, వాళ్ళు ఒకవేళ ఎలా ఉంటారు, డస్ట్ ఉందా లేదా అనేది ఎలా తెలుసుకోవచ్చు ఏమని తెలుసా? అంటే చాయ్ కడగడానికి గ్లాసులు కడగానే మంచి వాటర్ పెడతారు కదా, అవి కడగంగానే మురికైతే అవే దాంట్లో మళ్ళీ ఆ గ్లాస్ని కడిగిస్తే నీసు ఉంటుంది అలాంటివి బయట టిఫిన్ సెంటర్లో. సో టిఫిన్ సెంటర్లు కానీ టీ సెంటర్లు ఏవైతే ఉంటాయో వాళ్ళు ఏంటంటే కడిగిన దాంట్లో మళ్ళీ ఇట్లా ముంచి ఒక బకెట్ పెడతారు, దాంట్లో 4 గ్లాసులు ముంచి మళ్ళీ పక్కన పెట్టి తాగిన తర్వాత మళ్ళీ 4 గ్లాసులు ముంచేస్తారు అనమాట. అది గ్లాసులు ఈవినింగ్ అయ్యేసరికి దాని మొత్తం అంతా టీ అయిపోతుంది, దాన్ని మరగబెట్టుకొని తాగేయచ్చు మనం కూడా. అవునా? అలా అయిపోతుంది అది. ఓకే. సో గుడ్ ఐడియా. యాక్చువల్ చెప్పాలంటే పిల్లలు చెప్పింది కరెక్ట్, ఎందుకంటే అందరు ఒక్కొక్క సైడ్ వెళ్తున్నారు కానీ ఫుడ్ అండ్ సేఫ్టీ బయట ఎలాంటివి ఉన్నాయో, ఏంటంటే కొన్ని కొన్ని టిఫిన్ సెంటర్లు మురికిగా ఉంటాయి అండ్ ఎస్పెషల్ చెప్పాలంటే 5-star హోటల్స్ ఇలా ఇలా అవి ఇవి ఉంటాయి కదా ఫుడ్కి సంబంధించి, అవి ఏవైతే ఉంటాయో అవన్నీ అంటే యూజ్ చేసిందే యూజ్ చేస్తుంటారు, మరగపెట్టిందే మరగబెడుతుంటారు, ఆయిల్ ఏదైతే ఉంటుందో యూజ్ చేసిందే యూజ్ చేస్తుంది, దానివల్ల హెల్త్కి కానీ క్యాన్సర్ కానీ ఇలా వస్తూ ఉంటాయి. బట్ వాటి మీద ప్రికాషన్స్ ఎవరు తీసుకోవట్లేదు, వాటి మీద ఏది యాక్షన్ లేదు. సో అలాంటివి తీసుకుంటే బెటర్ అని చెప్తున్నాడు. అంతేనా? అంతే. ఖచ్చితంగా నువ్వు పెద్ద అయిన తర్వాత మరి అది అవ్వచ్చు కదా, ముందు ఏదో చెప్పు. మధ్య మధ్యలో తగ్గటం అది కూడా అవుతుంది, ఇవి దొరకకపోయినా ఇది దొరుకుతుంది. ఓకే. సో మా పిల్లలు ఎవరైతే ఉన్నారో ఒకరేమో పోలీసులు మెజిషియన్లు ఆర్మీ ఆఫీసర్లు ఇలా ఒక్కొక్కరు ఒక్కొక్కరు అవుతారంట. సో అంతకు మించి మామూలు టాలెంట్స్ కూడా ఉన్నాయి మాకి, పాటలు డ్యాన్స్లు ఇవి కూడా ఉన్నాయి. సో అవి కూడా ఒకసారి చూద్దాం. ఓకేనా? రాదా? ఏంటిది వీళ్ళు ఎలా? ఓకే అక్క. అమ్మా ఒకరు ఇద్దరు ఇంకా? ఓకే అక్క, కొంచెం గట్టిగా చెప్పండి. ఓకేసారి అందరూ అయిపోయింది. నుంచి శ్రీనగర్ కాలి మా ఆఫీస్ కూడా వినిపించుంటుంది ఇది. అవునా? సో పాటలు ఎవరు పాడతారు బాగా ఫస్ట్? మిస్టర్ పర్ఫెక్ట్ ఈనా పొడవైనా
మిస్టర్ కామెంటర్ ఓకేనా, వెనకాల నుంచి కామెంటర్ ఇస్తూనే ఉన్నారు. పర్లేదు, ఏ పాట అయినా సరే, సినిమా పాటలు దేశం అన్నది ఒకటే అవసరం లేదు. సరే నా పాటలు అంటే ఏ పాట అయినా సరే, మీకు నచ్చిన పాట, ఇప్పుడు వచ్చిన ఏదైనా సరే, ట్రెండింగ్కి సంబంధించిన పాట అయినా సరే. ఆ పిల్లాడు నాయనా ఏంటి, మీరు ఎట్టయినా పోండి, నాకు సంబంధం, నాకు ఏ పాటలు వద్దు. మోనార్కి నేను ఎవరి మాట విన్నాను అన్నట్టుగా అక్కడ కూర్చున్నాడు. అవునా, నిద్రపోతున్నావా? అరే యాక్చువల్లీ ఇది మధ్యాహ్నం మామూలుగా టైం కదా, నిద్రపోయే టైంలో నేను లేపింది కదా అక్క వచ్చి. చూడు ఇక్కడ ఇక్కడేమో ఏం చెప్తుంటే నేనేమో మంతనాలు చేసుకుంటున్నాను ఇక్కడ. అరే రే 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 నాకు రాదురా, నువ్వు పాడరా, తర్వాత నువ్వు పాడుతుంటా, ప్లీజ్ రా రే రే. అందరు పాడాల్సిందే, వదిలి పెడతానా ఏంటి అసలుకి? దా ఏ పాట పాడతావు? ఏ చిరు, అదే కదా అందరు చిరు అనండి, చిరు చిరు. డాన్స్ రాదా? డాన్సర్ అయితే అన్నాడు, డాన్స్ చిరంజీవి ముందు కప్పు తీసుకుంటా అన్నాడు, డాన్స్ రాదంటాడు ఏంటి ఇప్పుడు? సరే నువ్వు డాన్స్ చేద్దు ఓకేనా, నువ్వు డాన్స్ చేయు, నువ్వు వచ్చేసి పాట పాడతా. ఏదైనా సరే పాట, ఏదైనా సరే మంచి, ఏదైనా సరే ఓకేనా. సో పాట, సో ఎవరు అంతలోకి ఆలోచించుకుంటావా? సో ఆలోచించుకో, పాట పాడాలి, పక్క అయితే పాడాలి. దా ఇట్లా ఉండాలి, సూపర్ నా. నన్ను పాట పాట పాడదు, మంచి పాట పాడా ఓకేనా, భయపడకూడదు, మంచిగా పాడు. డీజే మనం ర్యాప్ అప్ చేయను ఓకేనా, ఓకేనా. నా పాట స్టార్ట్, అందరు సైలెంట్, డాన్స్ చేస్తారు ఇప్పుడు ఓకే. రెడీ రెడీ, నువ్వు వెళ్ళి అడిగి ప్రాక్టీస్ చేసుకో, కావాలంటే అక్కడ కూర్చొని ప్రాక్టీస్ చేసుకున్నావు, థ్యాంక్స్. కూర్చొని ప్రాక్టీస్ చేయడను ఓకేనా. ట్వింకుల్ ట్వింకుల్ లిటిల్ స్టార్, హౌ ఐ వాంట్ టు వాక్ టు లైక్ ద మిస్ ఇన్ ద స్కై. జానీ జానీ ఎస్ పాపా, ఈటింగ్ షుగర్ నో పాపా, లైటింగ్ టెన్నిస్ నైస్ నో పాపా, ఓపెన్ యువర్ మౌత్. సో ఇది నా డాన్స్ అయినా, అందరు చిరు అని పిలిచండి అమ్మా. ఒక్క డాన్స్ అమ్మా, ప్లీజ్ అమ్మా. కన్నయ్య అందాము మనం ఓకేనా, చిలకమ్మా, కన్నయ్యమా, ఇంత ఇంత పిలిచిన తర్వాత కూడా రాకుంటే నీతో టుక్కులు చెప్తున్నాను, టుక్కులు నీతో. మీరు ఇప్పుడు రామ్మ చిలకమ్మ పాట పాడండి ఓకేనా. చిరు చిలకమ్మ ప్రేమ, రామ్మ చిలకమ్మ ప్రేమ, మలకమ్మ రాధమ్మ, రామ్మ చిలకమ్మ పాట డాన్స్, ఒక్క ఒక్కటి ఒక్క సాంగ్ డాన్స్ ఓకేనా. సాంగ్ పెట్టండి ఒక్క దానికి, నీకు వచ్చిన స్టెప్స్ అవి ఎక్కువేమొద్దు ఓకేనా, నార్మల్ స్టెప్స్ చేయి ఓకేనా. నువ్వు ఎట్లా ఇప్పుడు ఎవరైనా చూసారనుకో, ఇప్పుడు చిరంజీవే చూస్తాడు మా షో, అప్పుడు ఏంటి, అప్పుడు నేను పిలుస్తాడు కదా పక్క, నువ్వు డాన్స్ వేస్తే నీకు ఇప్పుడే ఆఫర్ వస్తుంది కదా, మరి నువ్వు చేయకుంటే ఎట్లా చెప్పు, చేయాలి కదా. దా అయిపోయింది.
సో చూసారు కదా, కేర్ వారియర్ ఫౌండేషన్ నుంచి పిల్లలు ఎంత ఎంజాయ్ చేశానంటే ఈరోజు వామ్మో నేనైతే బాగా నవ్వుకున్నాను, చాలా ఎంజాయ్ చేశాను కూడా. సో లైఫ్లో ఏంటంటే ఏమున్నా ఏం లేకున్నా ఒక హ్యాపీనెస్ ఉంటే చాలు, లైఫ్ను మనం లీడ్ చేయొచ్చు. బట్ ఏమున్నా సరే ఏదో ఏమి లేదు నాతో అన్నట్టుగా దిగులు పడిపోతూ ఉంటారు. సో అది కాదు, హ్యాపీనెస్ అంటే నలుగురితో మనం నలుగురికి తోడుగా ఉండడం. సో ఇక్కడ నేను ఉన్న కొంతసేపులైనా చాలా హ్యాపీగా ఉన్నాను. కేర్ వారియర్ ఫౌండేషన్ ఏదైతే ఉందో ఈ పిల్లలతో నేను చాలా బాగా స్పెండ్ చేశాను. సో ఇలాంటి వీడియోస్ మళ్ళీ నేను మీ ముందుకు తీసుకొని వస్తాను. ఇలాంటి పిల్లలు కానీ ఇంకా వీళ్ళలో ఉన్న టాలెంట్స్ కూడా ఈరోజు చూసి నేను చాలా ఇన్స్పైర్ అయ్యాను, చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాను. సో ఇలాంటి వీడియోస్ మళ్ళీ మీ ముందుకు తీసుకురావాలంటే మా 9 Roses మీడియాని సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కనున్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి, తప్పకుండా క్లిక్ చేయాలి. ఓకేనా? సో బాయ్. సో బాయ్ బాయ్ మీ అందరికి కూడా. ఓకేనా? థ్యాంక్ యూ సో మచ్. అందరు మంచిగా నాతో ఈరోజు స్పెండ్ చేశారు, హ్యాపీగా అనిపించింది. మీరు హ్యాపీగా ఫీల్ అయ్యారా? సో చిన్న బ్రేక్ అంటే చిటికలో వస్తాం, మళ్ళీ ఎప్పుడు నెక్స్ట్ ఇయర్ వస్తాం. ఓకేనా? బిగ్ బాస్ యా. సో బాయ్ బాయ్ బాయ్. సో చూస్తున్నారు కదా, ఇది కేర్ వారియర్ ఫౌండేషన్ ప్లేస్ మొత్తం అంతా. సో ఒకసారి మనం ఎలా ఉంది, పిల్లలు ఎలా చదువుకుంటారు, ఏ విధంగా ఉందో ఒకసారి మనం మొత్తం ఒకసారి ఒక లుక్ వేద్దాం. ఓకేనా? సో ఫస్ట్ మనం చూసినట్టయితే ఇక్కడ అన్ని టేబుల్స్ ఉన్నాయి, స్టడీ చైర్స్. సో ఇక్కడ ఏంటంటే పిల్లలందరూ చదువుకోవడానికి ఇలా చైర్స్ అరేంజ్ చేసి పెట్టారు. ఉన్న తక్కువ పిల్లలైనా సరే వాళ్ళకి బెస్ట్ క్వాలిటీ అయిన ఎడ్యుకేషన్ కానీ ఎలాంటివైనా సరే ఇవ్వాలని చెప్పేసి ఇలా ప్లాన్ చేశారు. సో ఇలా అన్నమాట, ఫస్ట్ ఏంటంటే స్టడీ చైర్స్ అన్నీ ఉన్నాయి. అండ్ ఇక్కడ ఏంటంటే పిల్లలు ఆడుకో, ఇప్పుడు ఎలాగో బయట ప్లేయింగ్ అనేది ఏమైతే అవుట్డోర్ గేమ్స్ ఏవైతే ఉంటాయో అవి ఆడుకుంటారు. బట్ ఏంటంటే ఫ్రీ టైంలో ఒక డోర్మ్యాన్ అయితే ఈ డోర్మ్యాన్ ఇవి అన్నీ చూస్తున్నారు, అనిమల్ ఛానల్స్ కానీ ఇలాంటివన్నీ. సో దీంట్లో చూస్తారన్నమాట. దెన్ మనం లోపలికి వెళ్తే బెడ్స్, సో బెడ్స్ పిల్లలు ఏంటంటే ఇలా పెట్టేశారు డబుల్ బెడ్స్ లాగా. సో ఇక్కడ అంతా వీళ్ళు పడుకోవడానికి ప్లేస్ ఇలా ఉంది. అండ్ సో ఎంతో విశాలంగా ఉంది కదా మొత్తం అంతా. సో పిల్లలకి ఏంటంటే ఎంత ఇరుకు కాకంటే కొంచెం ఫ్రీగా ఉంటే ఫ్రీగా మామూలుగా మౌల్డ్ అవ్వచ్చు, అంత మంచిగా ఉంటారు కాబట్టి ఇలా ప్లాన్ చేసినట్టున్నారు. చాలా చక్కగా ఉంది. అండ్ ఇక్కడ ఏంటంటే వండడానికి ఇవన్నీ కిచెన్. ఒక్కొక్కటి ఏంటంటే పిల్లలకి ఎప్పుడైనా సరే ఇంటి అట్మాస్ఫియర్ కావాలి కాబట్టి ఇంటిలో లాగా మొత్తం అంతా ప్లాన్ చేశారు వీళ్ళు. సో డైనింగ్ హాల్ అండ్ ఇక్కడ కిచెన్. చూసుకున్నట్లయితే ఇది ఒక అనాథాశ్రమం అనేది మనకు ఫీల్ అయితే రాదు, ఇదంతా మొత్తం సో ఒక ఇంట్లో ఉన్న ఫీలింగే ఉంటుంది. మనం చూద్దాం లైట్స్. సో లైట్స్, సో కిచెన్, సో ఇంట్లో ఉన్న ఫీలింగే ఉంది తప్ప నాకు ఇక్కడికి వచ్చినప్పుడు ఇది అనొక అనాథాశ్రమం అనేది ఇక్కడ మనకి అనిపించదు. సో ఫ్రిడ్జ్ కూడా ఉంది మంచిగా, డైనింగ్ హాల్. సో పిల్లలు, సో ఎవరు బెడ్ మీద వాళ్ళు వచ్చేసారు. సో ఇక్కడ ఒక రూమ్, ఇది మీ రూమా? ఓహో. సో చిరు, ఎవరి బెడ్ నీ బెడ్? ఇది 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 ఇందంట, ఇది నీది, అదంట అయింది. సో ఇట్లా, సో వీళ్ళ ఫ్రెండ్లు అంతా మొత్తం అంతా ఇక్కడ ఉన్నారనమాట. దెన్ లోపలికి వెళ్దాం, చూద్దాం ఎలా ఉందో. సో మంచిగా ఉన్నాయి బెడ్స్ అయితే నాకు బాగా. సో పిల్లలు అయితే బాగా అల్లరి చేస్తున్నారు ఇక్కడ. ఇక్కడ ఎవరు ఉంటారు? స్టాఫ్ కోసం అంట, స్టాఫ్ కోసం అయితే. ఓకే, స్టాఫ్ మీరా అండి, రండి. సో వీళ్ళు స్టాఫ్ అంట, పిల్లలందరినీ చూసుకోవడానికి స్టాఫ్ కావాలి కదా వీళ్ళు. సో మంచిగా చూసుకుంటారా, అల్లరి చేస్తారు వీళ్ళు బాగా? పిల్లలని అల్లరి చేయకపోతే పిల్లలు గారు అంటే అంతే కదా, మరి అల్లరి చేయకోకుంటే పిల్లలు ఎలా అవుతారు? అలా అసలు గారు చాలా డిసిప్లిన్ ఉంటుంది. ఓకే, చెప్పింది వింటారు అయితే? చెప్పింది వింటారు. చెప్పింది విన్నట్టు విని నటిస్తారా లేకుంటే అలాగే ఉంటారా? నేను నటించారు అంతే ఫ్యాక్ట్. ఓకే, థ్యాంక్ యూ సార్. సో ఇలా అన్నమాట, ఇదేమో సార్ వాళ్ళు వాళ్ళకి చూసుకోవడానికి ఉన్న వాళ్ళు ఇక్కడ ఉంటారు. సో ఇలా అన్నమాట, మంచి వాల్ పెయింటింగ్ కూడా వేశారు చూడండి. సో ఇలా
ఇది ఈరోజు మనం కేర్ వారియర్ ఫౌండేషన్లో మనం ముచ్చట్లన్నమాట. సో మంచిగా అనిపించాయి కదా. సో మీరు కూడా చాలా ఎంజాయ్ చేశారని అనుకుంటున్నాను. సో మరిన్ని వీడియోస్ కోసం మా 9 Roses మీడియాని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఆల్. జై హింద్. Please subscribe to 9 Roses Media. Please like, follow and subscribe 9 Roses Media. Hi everybody, this is Murali Sharma and please subscribe to 9 Roses Media. Nenu mee Regina Cassandra, 9 Roses Media ki subscribe cheyandi. Hello viewers, please subscribe to 9 Roses Media. Thank you. Please subscribe to 9 Roses Media. 9 Roses Media nu follow avandi, chudandi, enjoy cheyandi, share cheyandi, like cheyandi, subscribe cheyandi.